హాయ్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఈరోజు సండే కదా, సండే కాబట్టి ఇంట్లో ఈరోజు చేపలు తీసుకున్నాను. చేపలతో పాటు మీకు కట్టెల పొయ్యి మీద, అంటే ఆయిల్లో ఫ్రై చేయకోకుండా కట్టెల పొయ్యి మీద మీకు మొన్న లాస్ట్ టైం చికెన్ ఎలాగైతే చేశానో అలాగే వేయించుతాను. ఆయిల్ ఆయిల్ అవేమి వేసి వేయించకుండా నార్మల్గా వేయించుతానమాట. చూడండి, డైరెక్ట్గా చుట్టి చేస్తానమాట. ఓకేనా? హాఫ్ కేజీ చేపలు అండి, మీడియం సైజ్ చేపలు అనమాట. చిన్న సైజువి తీసుకున్నాను. ఇదిగోండి, ఒక స్పూన్ వచ్చేసి కారం, పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్. ఇదిగోండి, అల్లం చిన్న ముక్క అండి, వెల్లుల్లిపాయ సగం అనమాట, సగం వెల్లుల్లిపాయ, ఒక వెల్లుల్లిపాయలో సగం తీసుకున్నాను. తయారు చేయ విధానం. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి, చెరిసా తక్షి అనే ఛానల్, ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసింది చెరిసా తక్షి 2 అనే ఛానల్ అనమాట. ఈ రెండు ఛానల్స్ నావే, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయాలంటే, నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేశాను కాబట్టి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా చూస్తాను. నా ఇన్స్టా వచ్చేసి చెరిసా తక్షి పెరుగు పచ్చడి కొడితే వస్తుంది. మీరు ఏ మెసేజ్ పెట్టినా సరే నేను ఖచ్చితంగా చూసి మీకు రిప్లై అనేది ఇస్తాను. నాకు మెసేజ్ చేయాలంటే అందులో చేసుకోవచ్చు. నేను రొపోసోలో చేస్తున్నాను, అలాగే ఎంఎస్ టకాటక్లో కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ మీరు టిక్టాక్లో లాగా చూడాలి అనుకుంటే రీల్స్లో చూడొచ్చు, టిక్టాక్లో దీంట్లో ఎంఎస్ టకాటక్లో చూడొచ్చు, అలాగే రొపోసోలో కూడా చూడొచ్చు. ఇప్పుడు చేపలు ఎప్పుడు ఎలా చేయాలో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది మసాలా ఎలా నూరాలో మీకు చేసి చూపిస్తాను. చూడండి, మా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? గంట అనేది కొట్టకపోతే మా వీడియోస్ అనేది మీకు రావు. పక్కన ఉన్న గంట కొట్టాలి సబ్స్క్రైబ్ చేసినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? మా పిల్లల వీడియోస్ లింకులు కూడా మీకు ఈ వీడియో కింద పెడతాను. ఓకేనా? అల్లం చూడండి, వెల్లుల్లిపాయలు తొక్కలు ఒక్కోసారి అర్జెంట్ అయినప్పుడు మనం తీసుకోకపోయినా ఇలా నూరేటప్పుడు వచ్చేస్తాయి అండి. చూడండి, ఇలా వచ్చేస్తాయి. అందుకనే నేను వెల్లుల్లిపాయలు తొందరగా ఒలుచుకోవాలంటే, టైం లేకపోతే మనం ఇలా రోట్లో నూరుకునే వాళ్ళైతే ఇలా రాయి మీద వేస్తే ఒక్కసారి అలా నూరంగానే మొత్తం ఫిల్టర్ అయ్యి వచ్చేస్తాయి. అందుకనే తొందరగా మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. రాయా లేకపోతే ఇది మిషన్ అనుకుంటున్నారు కదా మీరు, సీల్ రాయి ఎంత పదునుగా ఉంటుందో తెలుసా అండి? మనం అనుకుంటాం కానీ మిక్సీలో వేస్తే తొందరగా అయిపోద్దని, 2 నిమిషాలు అయిపోద్ది. రాయి కరెక్ట్ ఉండాలి. శుభ్రంగా కడుక్కోవాలండి. చూపించమ్మా, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చేపలు ఒక బౌల్ వేసుకొని. చేపలు ఇవి 1/2 కేజీ అండి, అర కేజీ చేపలు ఇలా తోక తీయించేసి
పొట్టలు వేస్ట్ అంతా తీసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కావాలంటే ఇట్లా పొట్ట కూడా తీయించేసుకోవచ్చు, వద్దనుకుంటే మనం ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసిన చేపలు మొత్తం హాఫ్ కేజీ, హాఫ్ కేజీకి సరిపడా ఇవి. కొంచెం చేపలు పెద్దవి అనుకోండి, ఇలా కాట్ కూడా పెట్టుకోండి. చిన్న చేపలు కాబట్టి అంత అవసరం లేదు. చూడండి మొత్తం పట్టించేసాం కదా, అరగంట సేపు అలా ఉంచేయాలండి. ఉప్పు కారం అవన్నీ పడతాయి కాబట్టి ఒక అర్ధ గంట సేపు 30 నిమిషాలు పట్టాలా మూతేసి పెట్టేయాల. మూతేసి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం చూడండి ఇలా చక్కగా మనం దోశకన ఎలా అయితే చుడతారో అలా చుట్టేసుకోవాలి. చూడండి ఎలా ఉందో, బొంగు చికెన్ లాగా అరిటాక్ ఫిష్. అవును భోగి మంటకి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి మరి సంక్రాంతి అంతా మా ఇంటి మీద నుంచి వెళ్ళాల ఆ విధంగా చేస్తాం. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు చేసి చూపిస్తాను. ఓకేనా, చూడండి చేపలు ఎలా వేయించుతాను.
చూపించమా చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి గోగు పూలు అంటారు కదా పువ్వులు శంకు పువ్వులు వాటి తాడు అన్నమాట అట్లా కడితేనే మనకి ఊడకుండా ఉంటది దారం కడితే కాలిపోయి ఊడిపోయేది తింటే చాలా రుచిగా ఉంటుంది నాకు ఇలాంటి టేస్ట్ మరి నేనేంటి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంట్లో ఆయిల్తో తిని అన్నీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక నాకు ఇటువంటి వంటలు అన్న ఈ కట్టెలు పొయ్యిలు ఇవన్నీ నాకు ఈ వాతావరణం అంటే చాలా ఇష్టం వెనక పెయింట్ వేసాము ఇంకా ముగ్గేయలేదు ఫ్రెండ్స్ ముగ్గేసిన తర్వాత మొత్తం చూపిస్తాం సరేనా పెయింట్ వేయడం హడావుడి ఇదే సరిపోయింది అమ్మా ఆ లెక్క నిన్ను ఇలా అడవిలో వదిలేసినా వంటలు చేస్తానే ఉండవు కదా అక్కడ కూడా అడవిలో తీసుకెళ్ళి పెట్టినా సరే నేను చేస్తాను ఫ్రెండ్స్ అడవిలో కూడా నాకు ఉప్పు కారం పసుపు అవి లేకపోయినా సరే వంట చేసి పెట్టి పిల్లలకైతే కడుపు అయితే నింపుతాను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టినా సరే నాకు అక్కడ కూడా వాళ్ళకి కడుపు నింపే ఆలోచనలోనే ఉంటాను ఎక్కడ తీసుకెళ్ళి అడవిలో అక్కడ ఏమి వస్తువులు దొరకపోయినా అక్కడ కూడా ఏదో చేసి పెడతాను ఖచ్చితంగా చూడండి ఇది తిన్న తర్వాత మీరే చెప్తారు అంత రుచిగా ఉంటుంది పది నిమిషాల పాటు ఇట్లా మంట మీద పది నిమిషాల తర్వాత మనం తిప్పేసుకొని బొగ్గుల మీద వదిలేయాలి సరేనా చూద్దాం ముగ్గేస్తే ఇదంతా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చెరిసతాక్షి మెయిన్ ఛానల్లో ఈరోజు రొయ్యలిగురు పెట్టాను ఖచ్చితంగా చూడండి చాలా బాగా కుదిరింది కూరగాయలు ఓకేనా రొయ్యలు ఇగురు చేశానమ్మా చెరిసతాక్షి ఆ ఛానల్ లింక్ కూడా వీడియో కింద పెడతాను చూడండి ఇక బొగ్గుల మీద వదిలేద్దాం మంట తీసేద్దాం ఇక బొగ్గుల మీద వదిలేస్తే అది అయిపోద్ది ఇంకొక పది నిమిషాలు మొత్తం ఇరవై నిమిషాలు ముందు ఒక పది నిమిషాలు తర్వాత తిప్పేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలా బొగ్గుల మీద వదిలేయాలి లవ్ బొగ్గులు లవ్ కట్టెలు ఉంటే మనకి వంటలకు ఎప్పుడైనా ఆలోచన మగ్గడానికి కన్వీనియంట్గా ఉంటుంది
చేసుకుందాం. చూడండి చాలా బాగుంటుందండి, నిజంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది మొత్తం పీస్ చూపిస్తాను మీకు, ఫోటో తీయండి నాకు ఫోటో తీసా. అరిటాకు తీసురా సిరి, మా అరిటాకు తీసురా. అక్కడ ఉండి మూడు చేపలు ఇంత పెద్దదంట. ఆకు చెట్టుది పెద్దాక అనమాట, అందుకని చిన్నాకైతే మాకు సరిపోయి ఉండేది. ఏం చేస్తా అవసరం లేదు, వెనక్కి వెళ్ళి గార్నిష్ కి అంత పెద్ద దాకా ఎందుకు అన్నావు కదా, ఓ పక్క చికెన్, ఇంకో పక్క నాటుకోడి పులుసు, ఇంకో పక్క మటన్ కాళ్ళు అన్ని కలిపి ఒకే దాంట్లో తిందామని. కానీ అక్కడ చేసి మమ్మీ మూడు చేపలు, అది అర కేజీ ఫ్రెండ్స్, ఇది అర కేజీ చేపలు. ఇంట్లో సింపుల్ గా చేసుకోండి, ఆయిల్ తినకూడదు అనుకుంటే మనకి ఇటువంటి అన్నీ కూడా బాగా సెట్ అవుతాయి. ఏదైనా సరే డెకరేషన్ ఉండాలి, ఫినిషింగ్ లేదా ఫోటో తీసే దక్షి తమ్ముళ్ళకి ఏం ఫోటో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఒక సెకండ్ ఆగు, చెప్ప ఎలా ఉందో. నిమ్మకాయ పెట్టుకున్నా, నిమ్మకాయ పెట్టుకోవచ్చు, బాగుంది. అవే నోట్ల నీళ్ళు వస్తున్నాయి. సూపర్, నిజంగా చాలా అంత రుచి ఉందండి ఫ్రెండ్. మనకి చేపల పులుసు, చేపల ఇగురు, సూపర్గా ఉంది. ఒళ్ళు తగ్గాలి, కొవ్వు పదార్థాలు తినకూడదు అనుకునే వాళ్ళకి ఈ చేపల ఫ్రైలో ఇంత ఆయిల్ కూడా లేదు. చేపల్లో కూడా మనకి కొవ్వు అనేది ఉండదు కదా, ఒంటికి రక్తం పట్టి చాలా బలంగా కూడా ఉంటుంది. అది మర్చిపోయా, మమ్మీ ఆయిల్ లేకుండా చేసింది. ఆయిల్ లేదంటే లేదు, చాలా బాగుంటుంది. ఒక
నిజమే ఫ్రెండ్స్, లోపల పచ్చి వాసన కానీ నీసు వాసన కానీ లేదు. ఉప్పు ఉప్పుగా కారం తగిలి చాలా రుచి ఉంది. చాలా నిజంగా ప్రామిస్, చాలా రుచిగా ఉంది. ప్రామిస్ ఫ్రెండ్స్, నిజంగా చాలా రుచిగా ఉంది. ఎంత రుచిగా ఉందంటే నేను నిజంగా చాలా బాగుంది. నోరు కూడా కొట్టదు ఇది, ఎందుకంటే ఆయిల్ లేదు కదా. లోపల కొంచెం కూడా మాడలేదు ఫ్రెండ్స్, మొత్తం ఆవిరికే మగ్గింది. బట్టలు ఈరోజు లంగాలు ఇచ్చాను కుట్టడానికి, అది వచ్చింది అది చూపిస్తాను. అందరు బాగుండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నది లేదని అనుకుంటున్నారా, దానికి ఇష్టం ఉండదు. చేపలు అంటే ఇష్టం ఉండదు. మిగతా ఎందుకు మళ్ళీ మిగతా అన్నీ తినేది, అది ఫ్రాన్స్ తెలిసి చికెన్ నాటుకోడి అన్నీ.